हेलो ऑल, नमस्ते। वेलकम बैक टू अवर यूट्यूब चैनल लक्ष्मी स्वीट होम्स। वेलकम बैक अंडी। आई होप ऑल अंदरू బాగున్నారని అనుకుంటున్నాను। మేము కూడా బాగున్నాం। ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం ఒక టెంపుల్ దగ్గర అందరం గ్యాదర్ అయ్యి ముగ్గులు అవి పెట్టాం కదా, అదే సేమ్ టెంపుల్ దాని దగ్గర ఒక ఈవెంట్ జరుగుతుందన్నమాట, దానికోసం ప్రిపరేషన్ అన్నమాట। చాలా ఫన్ ఉంటుంది, త్రూ అవుట్ ద వీడియో చూడండి। డెకరేషన్ అది అయితే సూపర్గా జరిగిందనమాట। ఏ ఈవెంట్ అయినా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ అయితే డెకరేషన్ చూస్తాం కదా, డెకోర్ అనగానే మనకు గుర్తొచ్చేది బంతిపూలు, ఈ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ పక్కా తీసుకుంటాము। నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తున్నారు, అంటే ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అలా ఇది వచ్చేసి అలా డెకరేషన్ అయ్యిందనమాట। లాస్ట్కి ఆ మండపం దేవుడిది। ఈ గుడి పేరు వచ్చేసి వేణుగోపాల స్వామివారి గుడి అనమాట, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి గుడి। అండ్ దీని యొక్క మెయిన్ గేట్ ఫేసింగ్ వచ్చేసి తూర్పు వైపు అనమాట। అండ్ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా, చిన్న తిరుపతిలో కానీ పెద్ద తిరుపతిలో కానీ అలా అలా దీనికైతే ద్వారం ఏమీ లేదు, వీళ్ళే ఒక స్టేజ్ లాగా మీ మండపంలో పెట్టి యాక్చువల్గా ఉన్న సైడ్ మొత్తం మూసేసి మిగతా మనకి కావాల్సిన సైడ్కి చిన్నగా స్టెప్స్ అరేంజ్ చేశారనమాట, ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఈ ఈవెంట్ అనమాట। లాస్ట్ టైం ఆ టెంపుల్ వాక్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చెక్అవుట్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను। అండ్ దానిలో చెప్పాను కదా, మేము లాక్డౌన్ స్టార్టింగ్ టైమ్స్లో మా ఊరికి ఇంకా కరోనా ఎంటర్ అవ్వలేదు అన్న టైంలో ఒక చాలా చిన్న గ్యాంగ్ కాదు, చాలా ఎక్కువ మందే పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కలిపి భగవద్గీత క్లాసెస్ అన్నీ జరిగాయి, యోగా సెషన్స్ జరిగాయి, అండ్ పాటలు నేర్పించడం ఇవన్నీ జరిగాయి అన్నమాట। ఈ వేణుగోపాల స్వామి గుడి పక్కనే దీనికి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంది, ఆ ఫంక్షన్ హాల్ ఇంకా విచ్చలవిడిగా మాదే అన్నమాట, అంటే మాదే అన్న ఇన్ ద సెన్స్ ఆ గుడికి సంబంధించి ఏదైనా ఇలా చేయాలి కార్యక్రమాలు అంటే వీ కెన్ యూజ్ దట్ విత్ అథారిటీ పర్మిషన్ అనమాట। ఇవన్నీ మాకు అక్కడే జరిగాయి। ఇంతకీ ఏంటంటే నేను చెప్పాను కదా, వాళ్ళల్లో కొంతమంది గ్యాంగ్ వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ హెల్ప్ చేశారన్నమాట। ఇక్కడ కొంతమంది ఆంటీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా భజన సమాజం అంటారు కదా, అలాగా వాళ్ళల్లో కొంతమంది వస్తారు కదా, వాళ్ళతో పాటు ఈ పిల్లల గ్యాంగ్లో కూడా కొంతమంది వచ్చి వాళ్ళకి చాలా హెల్ప్ చేశారన్నమాట, అందించడం కానీ ఇలా పూలు గుచ్చడం కానీ, వాళ్ళు కొత్తగా పూలు గుచ్చడం అది అలా నేర్చుకున్నారు। ఈ పాండమిక్ వచ్చేసాక ఇంట్లోనే అంతే, ఇంకా ఏమన్నా భయపడి ఇంట్లో ఉండడం అది మంచిదే, కాకపోతే ఇంట్లోనే ఉండి అస్సలు సోషల్ కనెక్టివిటీ లేకపోతే కూడా చాలా డిప్రెషన్స్ అవన్నీ, డిప్రెషన్ లెవెల్ చాలామందికి ఇంక్రీజ్ అయిపోతుందని చెప్పి చాలా సర్వీస్లో కూడా చూస్తున్నాము। ప్రజెంట్ అయితే కాలేజెస్ స్కూల్స్ అవి అన్నీ ఓపెన్ చేసేసారు, అలా ఎలా అయితే కొంచెం ప్రికాషన్స్ మాస్క్స్ శానిటైజర్స్ అవి తీసుకుని వెళ్తున్నారో ఇలా కూడా కొంచెం కల్చరల్ వాటికి కూడా కొంచెం అందరం వెళ్ళి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ఇలా చిన్న చిన్న ఈవెంట్స్కి కల్చరల్ యాక్టివిటీస్కి అండ్ సోషల్ బాండింగ్స్ అన్నీ బాగుండడానికి ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి। అందరికీ ఇలానే ఈవెంట్స్ ఉండాలని లేదు, వేరే వేరే ఈవెంట్స్ ఉంటాయి కదా, జస్ట్ అలా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం కానీ అలా సోషల్ లైఫ్ మాత్రం యాక్టివ్గా ఉంచుకోండి। నేనైతే చాలా చాలా చూశాను ఈ పాండమిక్ టైంలో చాలామంది డిప్రెషన్స్ ఫేస్ చేయడం అలా చాలా జరిగినాయి। మీకు ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు, వాళ్ళతో అయినా మాట్లాడండి, ఫ్రెండ్స్ దాకా షేర్ చేసుకోలేను అనుకుంటే ఇంట్లోనే మాట్లాడండి, ఇంట్లో మీ సిస్టర్ కానీ మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరొకరితో షేర్ అయితే మాత్రం చేసుకోండి। డోంట్ ఫీల్ లోన్లీ, అంతే, అంతకుమించి ఎవరైనా ఏం చెప్పలేరు కదా। ఇలా ఈవెంట్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, మన సోషల్ లైఫ్ కూడా బాగుంటుందన్నమాట। వీళ్ళందరూ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు। మా సైడ్ అయితే ఆడపిల్లలు చాలా ఎక్కువ మంది, లాస్ట్ టైం పిక్నిక్ వ్లాగ్ చూసారు కదా, పిక్నిక్ వ్లాగ్ అండ్ తిరుమల వెళ్ళాము, ఆ వ్లాగ్ సేమ్ ఆర్లో అలాగా వాళ్ళందరూ కూడా భగవద్గీత క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళమే. అండ్ ఇక్కడ చూడండి ఇట్ సైడ్ చెప్పాను కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది క్లోజ్ చేసేసారు, ఒక డోర్ లాంటిది పెట్టేసి. అది ఎందుకు పెట్టేశారంటే ఐ మీన్ ఉత్తర ద్వార దర్శనం ఈజ్ అ మెయిన్ పాయింట్ కదా ఈ ఈవెంట్కి. సో మెయిన్గా ఉన్న తూర్పు ద్వారంని క్లోజ్ చేస్తారనమాట, అంటే ఈస్ట్ మొత్తం క్లోజ్ చేసేసారు. కొత్త కొత్తగా డెకోర్ ఐడియాస్ అండ్ ఏంటంటే ఇలా కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ వాటి మధ్యలో ఏ లీవ్స్ అయినా తీసుకోండి, అంటే కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటావి అని చెప్పేసి అలాంటి లీవ్స్. అంటే మనకి మ్యాంగో లీవ్స్ అయితే మ్యాక్సిమం సైజు పెద్దగా వస్తుంది, అండ్ మనకి దండ కట్టడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీగా ఉంటుంది. అవి తీసుకుని మధ్యలో పెడితే ఆ దండకి చాలా అందం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఏంటంటే కుండలు లేదా బిందులు అంటారు కదా, అలాంటి బిందుల నిండా శాండ్ నింపేసి, శాండ్ కానీ అండ్ విత్ రాక్స్తో, కొంచెం రాళ్ళు శాండ్తో నింపేసి, కోకోనట్వి చిన్న మొగ్గలు అని చెప్పేసి కొంచెం కాయలు కింద వస్తున్నాయి అన్నమాట. అలాంటివి ఐ మీన్ పల్లెటూరులో అయితే దొరుకుతాయి, లేదంటే మీరు ఏదన్నా చిన్న అరటి పిలకలు కానీ అరటి మొక్కలు కానీ అంటారు కదా, అవి కానీ పెట్టుకుని సైడ్స్ ఐ మీన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అటు ఇటు సైడ్స్, లేదా ఈవెంట్ జరుగుతుంటే మధ్యలో చైర్ కానీ ఏదైనా వేశారనుకో అటు ఇటు సైడ్స్ అలా పెడుతుంటే చాలా అంటే చాలా లుక్ వస్తుంది అనమాట. మనం పిక్స్ తీయడానికి లుక్ వస్తుంది, ఇంకా నార్మల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాను కదా ద్వారం ఉత్తర ద్వారం అని చెప్పేసి, దక్షిణం వైపు ఫుల్ క్లోజ్ చేసేస్తాను అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ కదా, సో అదంతా క్లోజ్ చేసేసి లైటింగ్ అది రాకుండా కొంచెం ఏదో ఒక క్లాత్ని కడుతున్నారనమాట. ఈవెంట్ ఐ మీన్ దీనికి ప్రిపరేషన్స్ అంతా సండే జరిగింది, కాబట్టి భగవద్గీత గ్యాంగ్ పిల్లలు వీళ్ళందరూ వచ్చారు, లేదంటే వాళ్ళకు కూడా కుదరదు కదా, ఎందుకంటే కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి, స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. సో లేదంటే పెద్దవాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు, వీళ్ళు ఉండుంటే హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా ద్వారం పెట్టి కింద స్టెప్స్లో అరేంజ్ చేశారనమాట. ఈ వేణుగోపాల స్వామి మెయిన్ గర్భగుడి అనమాట అది. ఒకసారి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, యాక్చువల్గా ఉండే ఎంట్రన్స్. ధ్వజస్తంభం, ఏ గుడి లోపలికైనా మనం వెళ్ళలేకపోతున్నాం అలాంటి టైమ్స్లో బయట నుంచి కనిపించినప్పుడు ధ్వజస్తంభంకి నమస్కారం చేసుకుంటే సరిపోతుందంట. అంటే ఐ మీన్ వెళ్ళలేని టైమ్స్లో ధ్వజస్తంభాన్ని చూసి దండం పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఇది ఉత్తర ద్వారం అనమాట, క్రియేట్ చేశారని చెప్పాను కదా, చిన్న స్టెప్స్ అవి నార్మల్గా స్టేజెస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ తీసుకున్నారు. ఈ గుడిలో ఏ ఈవెంట్ చేసినా ఇటు సైడ్ ఐ మీన్ ఒక టీ షేప్ జంక్షన్లా ఉంటుంది, ఆ జంక్షన్లో ఐ మీన్ ఆంటీస్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు అండ్ హ్యాపీ ఈవెంట్, వాళ్ళ ఇంట్లో ఈవెంట్ లాగా చేసుకుంటూ ఉంటారనమాట. ఇదిగోండి ఇది మెయిన్ ఉత్తర ద్వారం తర్వాత దానికి పెట్టిన దేవుడిది అనమాట, అదంతా చాలా బాగా డెకరేట్ చేశారు. కళ్యాణం విగ్రహాలు అంటారు కదా, వాటిని తీసి ఇలా అరేంజ్ చేసుకున్నారు, అంటే మెయిన్ విగ్రహాన్ని కదపరు కదా. సో మెయిన్ వేణుగోపాల స్వామి విగ్రహం ఐ మీన్ గర్భగుడిలోనే ఉంది, మిగతా పార్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఇది వచ్చేసి గరుడ స్వామి, వెంకటేశ్వర స్వామికి వాహనం కదా గరుడ వాహనం, సో అది. ఇదన్నమాట ఈరోజు మన వ్లాగ్. ఇంకా ఇలా జరిగాయి, మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా డెకరేషన్ అది చేయడం, అందరూ కలవడం నీట్గా, అండ్ కరోనాకి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే చేశారనమాట. ఇలానే కొత్త కొత్త వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాము. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్వీట్ హోమ్స్. ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇలా ఉండకూడదు అని ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా అవి కూడా ఇవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్వీట్ హోమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.